తెలుగు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్లంబర్కి సంబంధించినవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నా దగ్గర మిస్టర్ భరత్ ఉన్నారు. సో వారిని ఇంటర్వ్యూ చేసి నేర్చుకుందాం. చూద్దాం ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో. హే ఫ్రెండ్స్, సెక్యూరిటీ గార్డ్స్, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, అకౌంటెంట్స్, హౌస్ కీపింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మొదలైన అన్ని రకాల కేటగిరీలలో ఈజీ జాబ్స్ యాప్ ఉద్యోగాలు ఉంటాయి. ఒక యాప్ అనేక ఉద్యోగాలు. ఈ రోజే ఈజీ జాబ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. వెరీ గుడ్ మార్నింగ్ మిస్టర్ భరత్. మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను. ఓకే, వెరీ నైస్ అండి. సో నేను ఇవాళ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ప్లంబర్ కి సంబంధించినవి. ఓకే, ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు ఇచ్చే సమాధానాలని బట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటాను. ఓకేనా? ఓకే. సో మీరు పైప్ డోప్ అంటే ఏమిటో చెప్పగలరా? పైప్ డోప్ అనేది వాటర్ టైట్ సీల్స్ ని రూపొందించడానికి ఉపయోగించే వాటర్ జాయింట్. ఓ, వెరీ గుడ్. మీరు ఎప్పుడైనా ఆఫీస్ బిల్డింగ్స్ లో ప్లంబింగ్ వర్క్ చేశారా? నేను కొన్ని ఆఫీస్ బిల్డింగ్స్ లో ప్లంబింగ్ వర్క్ చేశాను. చేశారు, సో మీకు ఐడియా ఉంది. అవును. మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్లేసెస్ లో ప్లంబింగ్ వర్క్ చేస్తుంటారు? నేను ఇప్పటి వరకు 250 రెసిడెన్షియల్ స్థలాలలో చేశాను ప్లంబింగ్ వర్క్. దాదాపు 250 స్థలాలలో ప్లంబింగ్ వర్క్ చేశారా అండి? అవును, చేశాను. ఓకే. మీరు ప్లంబింగ్ కాక ఇంకేదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా? నేను ప్రస్తుతం ప్లంబింగ్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను. తర్వాత దానికి సంబంధించిన కోర్సెస్ ఏమైనా నేర్చుకుంటాను. ఓకే, సౌండ్స్ గుడ్ అండి. మీకు ప్లంబింగ్ లో ఏదైనా సర్టిఫికేషన్ ఉందా? నాకు క్రాఫ్ట్ సర్టిఫికేట్ ఉంది ప్లంబింగ్ అండ్ ప్లంబింగ్ మరియు పైప్ ఫిట్టింగ్. ఓ, వాటిలో ఉందా? సో మీకు FIC అంటే ఏంటో తెలుసా? హా, తెలుసు. ఫైనల్ ఇన్స్పెక్షన్ ఛాంబర్. ఓకే. హే ఫ్రెండ్స్, ప్రతి వారం వేలాది ఉద్యోగాలు ఈజీ జాబ్స్ యాప్ లో పోస్ట్ చేయబడతాయి, మీకు తెలుసా? ఈ రోజే ఈజీ జాబ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ హోమ్ టౌన్ దగ్గరలో ఉద్యోగాలు కనుగొనండి. CFL అంటే ఏంటో తెలుసా మీకు? కాంక్రీట్ ఫ్లోర్ లెవెల్. సో ఎన్ని రకాల వాటర్ సప్లైస్ ఉన్నాయి, మీకు ఏమైనా ఐడియా ఉందా? రెండు రకాలుగా ఉంది. మొదటిది STP, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంకొకటి డొమెస్టిక్ వాటర్ సప్లై. సో ఏ పైపులు వాడతారు వాటర్ సప్లై కోసం, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంది. చల్లటి మరియు వేడి వాటి కోసం PPR పైపులను వాడతాము, ఎందుకంటే ఇన్స్టాలేషన్ అనేది ఈజీగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో కాపర్ పైప్స్ ని యూజ్ చేస్తాం. వాటి లాంగ్ లైఫ్ ఉంటుందా? PPR పైప్స్ కి ఎక్కువగా మన్నిక ఉంటుంది, సో అందుకని వాటిని యూజ్ చేస్తాం. ఒక మీటర్ లో ఎన్ని ఇంచెస్ ఉంటాయి మీరు చెప్పగలరా? 39.3701. ఓ, భలే అక్యురేట్ గా చెప్తున్నారు. మీరు ఏదైనా ప్లంబింగ్ కోర్స్ చేశారా? అవును. ప్లంబింగ్ కోసం వాడే కామన్ గా వాడే టూల్స్ గురించి మాకు చెప్పగలరా? అడ్జస్టబుల్ పైప్ రెంచ్, ఫాసెట్ వాల్వ్, సీట్ రెంచ్. ఓకే. ఫాసెట్ వాల్వ్ రీసెటింగ్ టూల్, ఫాసెట్ ప్యాకేజింగ్ అండ్ వాషెస్, ట్యూబింగ్ కట్టర్, టెఫ్లాన్ టేప్, కప్ ప్లంగర్, ప్లాంజ్ ప్లంగర్, క్లోజెట్ ఆగర్, సింక్ ఆగర్. ఒక సింక్ ఒకవేళ మూసుకుపోయింది అనుకోండి, దాన్ని అన్క్లాగ్ చేయడానికి, దాన్ని క్లియర్ చేయడానికి ఏ టూల్స్ వాడతారు? కప్ ప్లంగర్, డక్ టేప్ లేదా వాష్ క్లాత్, సింక్ ఆగర్, ఛానల్ టైప్ ప్లయర్లు, బకెట్. రిక్రూట్మెంట్ గతంలో కంటే కష్టంగా ఉందా? ఇక లేదు. 15 లక్షల మంది రిజిస్టర్డ్ సెక్యూరిటీ గార్డ్స్, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్, అకౌంటెంట్స్, హౌస్ కీపింగ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మొదలైన వాటి నుంచి ఎంచుకోండి. మీ రిక్వైర్మెంట్స్ కు బెస్ట్ క్యాండిడేట్స్ ని కనుగొనండి. ఈరోజే ఈజీ జాబ్స్ లో రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ డ్రెయిన్స్ క్లాగ్ అయిపోయాయి అనుకోండి, మూసుకుపోయి అనుకోండి, సో వాటిని ఎలా క్లియర్ చేయాలి? హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్పగలరా? చెప్పగలను. ముందుగా 1/2 కప్ బేకింగ్ సోడా తీసుకొని డ్రైన్లో పోయాలి. ఆ తర్వాత 1/2 కప్ వెనిగర్ పోయాలి. 15 నిమిషాల తర్వాత వేడి నీళ్ళతో ఫ్లష్ చేయాలి. ఓకే. 3 సమపాలలో బేకింగ్ సోడా, వెనిగర్, సాల్ట్ తీసుకొని 1 గంట తర్వాత వేడి నీళ్ళతో కలిపి ఫ్లష్లో పోయాలి. 1/2 కప్ ఉప్పు, సమపాలలో బేకింగ్ సోడా తీసుకొని డ్రైన్ మీద చల్లాలి. తర్వాత వేడి నీటితో ఫ్లష్ చేయాలి. మీ ప్రీవియస్ జాబ్ గురించి మీరు ఏదైనా చెప్పగలరా మాకు?
నా గత కంపెనీలో 8 నుంచి 9 గంటల వరకు పనిచేసేవాడిని, నాకు శాలరీ 10,000 వచ్చేది. 1 నుండి 5 అంకె లోపల ఒకవేళ మిమ్మల్ని ఏదైనా స్కిల్స్, మీ స్కిల్స్ ఉన్నాయి కదా ప్లంబింగ్ కి సంబంధించి, వాటిని రేట్ చేయమంటే మీరు ఎంత నంబర్ ఇస్తారు? 4.7. ఓకే. ఒకవేళ పీవీసీ పైప్ గనక లీక్ అవుతూ ఉంటే మీరు దాన్ని ఎలా ఫిక్స్ చేస్తారు అనేది వివరించగలరా? వాటర్ ని డ్రైన్ అవుట్ చేయాలి మరియు లీకేజ్ పైప్ ని డ్రై చేయాలి. ఇప్పుడు కప్లింగ్ ని తీసుకొని లీకేజ్ పైప్ ని సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, హాఫ్ గా కట్ చేయమంటున్నారు? అవును, కప్లింగ్స్ ని సమానంగా చూసుకోవాలి. ఓకే, మీరు వాడబోయే సగం కప్లింగ్ ని ఒక సైడ్ మూత ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే లీకేజ్ పైప్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, లోపల ఉన్న భాగాన్ని ఒక అడ్జసివ్ తో సెట్ చేయాలి. ఓకే, సరిపోయేంత అడ్జసివ్ మీ ప్యాచ్ పైన ఉండాలి. ఎప్పటికల్లా జాయిన్ అవ్వగలరు? నేను వచ్చే నెల 1వ తారీఖు ఉద్యోగంలో జాయిన్ అవుతాను. ఓకే, మీరు ప్లంబింగ్ లో ఏదైనా కోర్స్ చేశారా మిస్టర్ భరత్? నేను పీజీ డిప్లొమా కోర్స్ చేశాను. ఓ లవ్లీ, వెరీ నైస్ అండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఎవరైతే వాళ్ళ ఇంటర్వ్యూ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారో వారి వరకు రీచ్ అవుతుంది. దయచేసి కమెంట్ చేయండి, మీకేదైనా డౌట్ కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే తప్పకుండా మేము వాటి రిలేటెడ్ ఒక వీడియో చేస్తాము. మీ ఫ్రెండ్స్తో దయచేసి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి. ప్లీజ్ బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఒక కొత్త వీడియో చేయగానే, పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్డ్, మేము తప్పకుండా కొత్త వీడియోతో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాం.